జగనన్న విద్యా దీవెన ఫోర్త్ క్వార్టర్ కి సంబంధించి గ్రీవియన్స్ అనేది ఏ విధంగా రైజ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఫోర్త్ క్వార్టర్ అమౌంట్ ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదో వాళ్ళు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు, అండ్ అమౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళు మీకు మెసేజ్ అనేది సెండ్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే జగనన్న విద్యా దీవెన ఫోర్త్ క్వార్టర్ అమౌంట్ అనేది డిసెంబర్ 28వ తారీఖున రిలీజ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే. దాదాపుగా చాలా మటుకు స్టూడెంట్స్కి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయినాయి, కొంతమందికి అయితే ఇంకా అమౌంట్ క్రెడిట్ అయితే అవ్వలేదని అయితే చెప్తున్నారు. సో ఎవరికైతే రేజ్ అంటే ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు, అంటే కొంతమంది అయితే ఇంకా ఎలిజిబుల్లో ఉన్నామో అమౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా అనేది కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారు, అలాంటి వాళ్ళైతే మీరు గ్రీవెన్స్ అనేది రేజ్ చేసుకోవచ్చు. ఈ గ్రీవెన్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఏమైనా ఒకవేళ మీ యొక్క ప్రాబ్లం ఏమైనా ఉంటే, అంటే ఒకవేళ మీకు 4000 ఉన్నా ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నా, ఒకవేళ పేమెంట్ ఏమైనా మధ్యలో స్ట్రక్ అయినా కూడా మీరు గ్రీవెన్స్ రేజ్ చేసుకుంటే వాళ్ళు మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు, అంటే ఎందువల్ల అమౌంట్ ఆగింది, అసలు అమౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు క్లియర్గా చెప్తారు. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా మనకి గ్రీవెన్స్ ఈ క్యాండిడేట్ రైజ్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, డియర్ స్టూడెంట్, యాజ్ పర్ యువర్ అప్లికేషన్ స్టేటస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్, ఇట్ విల్ బి క్రెడిట్ సూన్. ఈ విధంగా వచ్చింది అనుకోండి, మీకు అమౌంట్ అనేది తొందరలో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. ఒకవేళ రాని పక్షాన మీరు సచివాలయం వాళ్ళు కాంటాక్ట్ చేయండి, ఓకేనా? అయితే ఆల్రెడీ జ్ఞానభూమిలో ఏ విధంగా లాగిన్ వాళ్ళందరికీ కూడా తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది, లాగిన్ మీద సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ పాస్వర్డ్ ఇచ్చేసి అండ్ మీకు క్యాప్చా ఎంటర్ చేసుకొని సైనింగ్ చేస్తారు. ఒకవేళ మీకు ఇక్కడ మీకు పాస్వర్డ్ కానీ తెలియకపోతే ఇక్కడ లాగిన్ మేము క్లిక్ చేసేసుకొని ఫర్గట్ పాస్వర్డ్ మేము క్లిక్ చేసుకొని సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ దగ్గర స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఇచ్చేసి వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ చెక్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను, డీటెయిల్ వీడియో, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. సో దాని నుంచి ఈజీగా మీ ప్రాసెస్ ఏ విధంగా లాగిన్ అవ్వాలైతే తెలుస్తుంది కొత్తగా ఉన్న స్టూడెంట్స్కి అయితే. అయితే డైరెక్ట్గా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ప్రింట్ అప్లికేషన్ స్టేటస్ అనేది. ఇక్కడ నుంచి కూడా మీ స్టేటస్ అప్లికేషన్ ఐడి రీసెంట్ సెలెక్ట్ చేసుకొని స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. టోటల్గా ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, ఎందుకు ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్లో క్లియర్గా ఉంటుంది, ఆ వీడియో చెక్ చేస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి యాడ్ గ్రీవియన్స్ అనేది ఉంటుంది, కింద చూసుకోవచ్చు. మనకి నేను ఏదైతే ఇక్కడ సింబల్ చూపిస్తున్నానో మౌస్తో యాడ్ గ్రీవియన్స్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకి అప్లికేషన్ ఐడి అయితే అడుగుతుంది. రీసెంట్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కాలేజ్ నేమ్ వచ్చేస్తుంది, కోర్స్ నేమ్ వచ్చేస్తుంది, కోర్స్ ఇయర్, మొబైల్ నెంబర్, అక్కడ మనకి టైప్ ఆఫ్ గ్రీవెన్స్, స్టూడెంట్స్ గ్రీవెన్స్, అబ్జెక్షన్ అగేనెస్ట్, ఇన్ఎలిజిబిలిటీయా ఏదైనా సెలెక్ట్ అడుగుతుంది. స్టూడెంట్స్ గ్రీవెన్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సెలెక్ట్ గ్రీవెన్స్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ చేయనా, స్కాలర్షిప్ టైప్, కాలేజ్ నేమా, డిస్కంటిన్యూ డిటైనా, బ్యాంక్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని సో కన్సెంట్ అంటే ఏది మీకు, అంటే ఎందువల్ల మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వటం లేదు పలాని, ఇవన్నీ కూడా మనకు వస్తుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ వసతి దీవెన కానీ ఇక్కడ విద్యా దీవెన ఇస్ నాట్ రిలీజ్డ్, దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఫీజ్ విద్యా దీవెన నాట్ రిలీజ్డ్ మీద సెలెక్ట్ చేసుకొని యాడ్ యువర్ గ్రీవెన్స్ దగ్గర ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, క్లియర్గా అయితే ఉంటుంది. ఐ వాజ్ ఎలిజిబుల్ ఫర్ ద విద్యా దీవెన ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, ఆల్ మై ఫ్రెండ్స్ గాట్ ద అమౌంట్ అండ్ కాలేజెస్ ఆర్ ఫోర్సింగ్ టు పే, సో నాకు పలానా సోన్ సో నాకు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు, సో తొందరగానే క్రెడిట్ చేయండి అని చెప్తే అండ్ రిలివెంట్ డాక్యుమెంట్ దగ్గర మీ ప్రింట్ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది కదా, దాని స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి అటాచ్ చేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే వెళ్తుంది మీ గ్రీవెన్స్ అనేది. విత్ ఇన్ 1 or 2 డేస్లో మీకు గ్రీవెన్స్ నుంచి రిప్లై అయితే వస్తుంది. సో అక్కడ చెక్ చేసుకుంటే ఇందులోనే మీరు చెక్ చేసుకోవచ్చు, అది రిప్లై వచ్చిన తర్వాత ఒకవేళ మీకు అమౌంట్ తొందరలో రిలీజ్ అవుతుందని ఈ విధంగా మెసేజ్ కానీ పాపప్ కానీ వస్తే తొందరలో క్రెడిట్ అవుతుంది. ఒకవేళ ఏమైనా రాలేని పక్షాన మీరు సచివాలయం కానీ వాలంటీర్ వాళ్ళు కన్సిడర్ చేయండి, ఓకేనా? ఇది గ్రీవెన్స్ అప్లై చేసుకునే ప్రాసెస్ అని ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.